వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. దసరా కల్లా టిట్కో ఇల్లు జగనన్న కాలనీ ప్రారంభిస్తామని, దానికి అనుగుణంగా హౌసింగ్ మంత్రి రమేష్ గారిని, మున్సిపల్ మంత్రి సురేష్ గారిని, మరీ ముఖ్యంగా నా మేల్కోరే పెద్దలు రాజారెడ్డి గారిని, ఇంకా సబ్స్టేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓవరాల్గా మీరు ముగ్గురిని చూడటం జరిగింది. అందుకనే ఒకరంటేనే కష్టం అంటే ముగ్గురు డేట్స్ కోఆర్డినేట్ చేసి, కానీ ఆ దసరా టైంలోనే అనేది వాళ్ళ ముగ్గురికి చెప్పడం జరిగింది. కోఆర్డినేట్ చేసి అది ప్రజలకి మీ ద్వారా, ఎందుకంటే కాస్త చెప్పిన తర్వాత కూడా నా గణపట్లో కొందరు అమ్ముతావాడు, అక్కడ ఎటువంటి సందేహం లేదు. ఎస్పెషల్లీ టిట్కోయిల్లో దిగా ఉండే వాళ్ళకి దసరా టైంకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది 100%. పక్కనే జగనన్న కాలనీ ఉంది, అక్కడ ప్లాట్ల విషయంలో ఈ సబ్జెక్ట్ మీద ఈ మధ్య రెగ్యులర్గా మాకు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. కొంచెం పేదరికి గ్యాప్ వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కూడా వాళ్ళ సమీక్ష ఉంది, ఎందుకంటే నాకు 24వ తేదీ దసరా ఉంది. ఒక పక్క జాతర చూస్తూ ఉన్నా, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మీటింగ్ పెట్టి, ఇది కూడా ముందరే పెట్టాము. జాతర అయినందుకే మనం వీటి మీద సమీక్షించాలా, 24కల్లా రెడీ చేయాలి, జగనన్న కాలనీ కూడా రెడీ చేయాలి. దానిలో తొబితేనే బయటకు వస్తాయన్నట్టు ఇది వరకు ఇందాక సబ్జెక్ట్ కూడా వచ్చింది. ఆత్తూరు పాడప్పుడు చెప్పాడు అంట, అవినీతి అన్ని దగ్గరలో జరిగిందో లేదో కానీ నేను ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు బాగా ఆనకొండ అనేది ప్రాచుర్యంలో సినిమా వాళ్ళలో ఎక్కువ అవినీతి ఆనకొండ ఆనం. ఎలా చేస్తారు, ఇంత మోసానికి ఎలా దిగుతారు, ఎలా దిగజారుతారు అనేది మాత్రం నాకు అర్థం కాదు. ఇంత పెద్ద ఫ్యామిలీని చెప్పి 8 దశాబ్దాలు చెప్పగల కానీ అంత మంచి పేరు ఉన్న ఫ్యామిలీ ఇలాంటి పనులు కూడా చేయగలరా అనేది నిజంగా నమ్మలేకపోతే పూర్తి వివరాలతో పై వారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది తెలియజేయడానికే చిన్నది జగనన్న కాలనీలో జరిగిన అవినీతి ఇన్ డీటెయిల్ నేను ఇప్పుడు కూడా మాట్లాడితే నా దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉండే మాట్లాడాను. ఈరోజు ఇది చివరిగా ఒకే చిన్న విషయం తెలియజేస్తుంది. నెక్స్ట్ వీకే మిమ్మల్ని పిలిచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాంటి అవినీతి దిగజారాడో ఆనంద్ గారు నెక్స్ట్ వీక్ తెలియజేస్తారు.